బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిఐ నాగేశ్వరరావు కేసులో దర్యాప్తుని ముమ్మరం చేశారు పోలీసులు. ఇక మూడో రోజు కూడా కస్టడీ విచారణ కొనసాగుతోంది. సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు పోలీసులు. ఇక నాగేశ్వరరావును ఇబ్రహీంపట్నం చెరువు వద్దకు తీసుకెళ్లారు పోలీసులు. హస్తినాపురం టు ఇబ్రహీంపట్నం వరకు సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు పోలీసులు. రాయటికి దేశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రాంతానికి తెలుసుకుందాం. ప్రాంత చెప్పండి. సిఐ నాగేశ్వరరావు కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? యా ప్రణీత, వినిపిస్తోందా? ఇక సిఐ నాగేశ్వరరావు కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం సిఐ నాగేశ్వరరావుకి సంబంధించి మూడో రోజు ఈరోజు నాగేశ్వరరావుని విచారిస్తున్నారు. ప్రధానంగా ఈరోజు పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. కస్టడీలో 5 డేస్ కస్టడీలో భాగంగా గత 2 డేస్ నుండి కూడా మాజీ సిఐని అనస్తలిపురం పోలీసులతో పాటు ఎస్ఓటి పోలీసులు విచారిస్తూనే ఉన్నారు. రాచకొండ ఎస్ఓటి కార్యాలయంలో మొత్తం 2 రోజుల పాటు కూడా నాగేశ్వరరావుని సుదీర్ఘంగా విచారించారు. అయితే నాగేశ్వరరావు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఈరోజు సీన్ రీకన్స్ట్రక్షన్ ని చేశారు పోలీసులు. ప్రస్తుతం నాగేశ్వరరావుని కూడా అక్కడ హస్తినాపురం నుండి ఇబ్రహీంపట్నం వరకు చోటు చేసినటువంటి సీక్వెన్స్ అన్నింటిలో కూడా నాగేశ్వరరావుని వెంట పెట్టుకుని మరి పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. ప్రస్తుతం ఇప్పటికే నాగేశ్వరరావు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకొని చూస్తే ఆ రోజు మొదట బాధితురాలు ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం ఇంట్లో ఎపిసోడ్ ఇబ్రహీంపట్నం క్రమంలో ఇబ్రహీంపట్నం చెరువు వద్ద ఇది కారు ప్రమాదానికి గురైంది. ప్రస్తుతం ఆ స్పాట్ వద్దకి కూడా నాగేశ్వరరావుని తీసుకెళ్లారు. ప్రస్తుతం ఉదయం దాదాపు ఒక 15 మినిట్స్ వ్యవధి పాటు కూడా ఈ సీన్ రీకన్స్ట్రక్షన్ అంతా కూడా పోలీసులు కంప్లీట్ చేశారు. సో ప్రస్తుతం ఇవాళ సీన్ రీకన్స్ట్రక్షన్ ని పూర్తి చేశారు కాబట్టి ఈ ఇన్వెస్టిగేషన్ లో ఈ సీన్ రీకన్స్ట్రక్షన్ చాలా కీలకంగా ఉండబోతుంది. ఎందుకంటే రేపు పోలీసులు ఫైల్ చేయబోయేటువంటి ఛార్జ్షీట్ లో ఈ సీన్ రీకన్స్ట్రక్షన్ కి సంబంధించినటువంటి వివరాలతో పాటు కస్టడీలో నాగేశ్వరరావు చెప్పినటువంటి అనేక అంశాలను కూడా ఈ ఛార్జ్షీట్ లో పొందుపరచాల్సి ఉంటుంది. సో దానిలో భాగంగానే 5 డేస్ పాటు కూడా కోర్టు కస్టడీకి అనుమతి ఇచ్చింది కాబట్టి మూడో రోజు ఈ సీన్ రీకన్స్ట్రక్షన్ ని ఇప్పటికే పోలీసులు పూర్తి చేశారు. మళ్ళీ ఎస్ఓటి కార్యాలయానికి నాగేశ్వరరావుని పోలీసులు తీసుకెళ్లారు. అక్కడ ప్రస్తుతం రిమైనింగ్ ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉన్నదంతా కూడా దాన్ని కంప్లీట్ చేసేటువంటి ప్రయత్నం అయితే కొనసాగిస్తున్నారు. ఇంకా 2 డేస్ పాటు కూడా కస్టడీ పీరియడ్ ఉంది కాబట్టి మొత్తం పూర్తి స్థాయిలో నాగేశ్వరరావుని అన్ని కోణాల్లో నుండి కూడా ఇన్వెస్టిగేట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే జరిగినటువంటి సీక్వెన్స్ కి సంబంధించి అయితే నాగేశ్వరరావు కూలంకషంగా పోలీసులకు వివరించినట్టు తెలుస్తుంది. సో ఆ అంశాలను కూడా ఛార్జ్షీట్ లో పోలీసులు పొందుపరచనున్నారు. ప్రస్తుతం థ్యాంక్ యూ ప్రణీతా.